ఓపెన్ ఐమర్ చాలా అవైటెడ్ సినిమా ఎలా ఉంది సినిమా అంటే నాకు నచ్చింది వెళ్ళిపోండి టికెట్ ఫస్ట్ బుక్ చేసుకోండి నోలన్ అండ్ సినిమా అంటే భార్య అంటే సర్ప్రైజ్ అవ్వాలి కానీ బాగుంది అంటే సర్ప్రైజ్ ఏంటండి డెప్త్లో మాట్లాడదాం ముందే టికెట్ బుక్ చేసేయండి అయినా చిన్నప్పుడు మామూలు శకల్ కాదండి అప్పట్లో డార్క్ నెట్ రేజెస్ సినిమా శాస్త్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎస్ శాస్త్ర యూనివర్సిటీలో చదివాను బీటెక్ చాలామంది అడుగుతున్నారు ఓకే అప్పుడు రిలీజ్ అయిందనమాట సినిమా సినిమా నో తమిళనాడులో చిన్న స్క్రీన్లో కాదు హైదరాబాద్ వచ్చి ఐమాక్స్లోనే చూడాలి అని చెప్పి చూసి దాని తర్వాత ఫేస్బుక్ పోస్ట్ పెట్టి మరీ పుట్లో ఉండేదండి నోలన్ అంటే ఫస్ట్ సినిమా నాకు చూసింది ఇంట్రెస్ట్లర్ అనుకుంటా అది చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలే సార్లు చూసా సబ్ టైల్స్ పెట్టుకొని చూసా అది కొంచెం అర్థమైంది ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకు రా మీకు ఎవ్వరు తెలుసురా మీకు ఏం తెలియదు రా నూలన్ అని చెప్పి మామూలు సైకిల్ చేసేవాడిని కాదు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది ఇంకొకసారి క్లారిటీ వచ్చాక అన్ని సినిమాలు కూర్చొని చూస్తానండి అప్పట్లో నాకు బాగా ఇప్పటికీ నచ్చేది ఏంటంటే ప్రెస్టేజ్ సినిమా ప్రెస్టేజ్ ఎందుకు నాకు ఇష్టము అంటే ఆ సినిమా ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను చూడకపోతే మాత్రం రిలీజ్ చూడండి చాలా మంచి సినిమా ఎట్ ద సేమ్ టైం అంత మెంటల్ మాస్టర్బేషన్ ఉండదు అనమాట అంటే ఇది అది అది ఇది అట్లా ఉండదు సింపుల్గా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది చూశాక అర్రే బా బాగా తీశాడు బాగుంది అని ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంటారు నోలెన్ అంటే అదిరా టెక్నాలజీరా ముందు వెనకరా స్క్రీన్ ప్లేరా అదే కానీ నన్ను అడిగితే చాలా సింపుల్గా ఉన్నదాన్ని కూడా చాలా బాగా చూపించేది నోలెన్ గారండి క్లారిటీగా స్టోరీ ఉన్నప్పుడు మాత్రం ఊపు ఊపు వేస్తాడు అసలు నోలన్ మావా అలాంటిది ఈ సినిమా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డన్కాక్ తీసుకున్న డన్కాక్లో కూడా అంతే ఉండదు బట్ రీసెంట్గా టెనెట్ సినిమా వచ్చింది కదా ఇదని అదని ఎందుకు ఎనకీ ముందుకి అది ఇది అని చేసి నాకు అస్సలు నచ్చలేదు అది నాకు నచ్చిన రెండు సినిమాలు ఏంటి అంటే టెనెట్ ఇంకా డన్కాక్ ఈ రెండు సినిమాలు నాకు నచ్చని అలా కాకుండా ఇది చాలా సింపుల్గా క్లీన్గా నీట్గా ఇంపాక్ట్ఫుల్గా బోర్ కొట్టకుండా మూడు గంటలు మీరు చూసేస్తారండి మ్యూజిక్ ఉంటుంది దద్దరి వెళ్ళిపోయింది అంతే అసలు థియేటర్ హైమాక్ స్క్రీను ఆ సౌండ్ అబ్బాబ్ అబ్బబ్బా మ్యూజిక్ మ్యూజిక్ అంటే స్పెషల్లీ ఆ న్యూక్లియర్ అటామిక్ బాంబు పేలే ముందు ఉంటుంది ఆ సస్పెన్షన్ బిల్డప్ కానీ ఆ సౌండ్ కానీ దడ్ 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 అసలు మామూలు ఉండదు ఈ ఈ ఎక్సైట్మెంట్ చూస్తుంటే మీకు భయస్ ఉందని అర్థమవుతుంది కదా భయస్ అయితే ఉంది డెఫినెట్లీ భయస్ ఉంది ఆయన స్క్రీన్ ప్లే కానీ అది కానీ మీకు చెప్తున్నా కదండి కరెక్ట్గా పచ్చే మాటలు అంటే హీరో ఎంట్రీ సీన్లో నూలమ్ మా తర్వాత ఎవడైనా అసలు మీరు డార్క్ నైట్ రేజెస్లో బ్యాట్మెన్ ఇట్లా గల్లీలకి వెళ్ళిపోతుంటే ఒక మ్యూజిక్ వస్తుంటే ఇట్లా లైట్లు ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అవుతుంటాయి మళ్ళీ ఒక సందులో ఉంటుంది అనమాట సందులో దొరికిపోయారు నువ్వు అన్నప్పుడు ఇట్లా ఆయన ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా బ్యాట్ క్రాఫ్ట్ సంథింగ్ అది అది వేసుకొని బయటకు వస్తే ఒక మ్యూజిక్ వస్తుంది దాని తర్వాత ఎవరు పిల్లలు రా మీరంతా అనిపిస్తుంది నాకు ఇంకా యాక్టింగ్కి వచ్చేస్తే కూడా చాలా ఫ్లాలెస్ ఎఫర్ట్లెస్గా చంపేశారు అనిపించింది కిలియన్ మర్ఫీ ఎమ్లీ బ్లంట్ పేర్లు రాసుకొచ్చా కేసీఆ్లిక్ రమీ మలిక్ మ్యాట్ డేమన్ రాబర్ట్ అని జూనియర్ కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎవరు రోల్ అది కరెక్ట్గా చేశారు ఎవరిని తొక్కేసినట్టు కాదు అందరు యాక్టింగ్ చాలా సటిల్గా బ్రిలియంట్గా అనిపించింది నాకు మ్యూజిక్తో పాటు సింక్ అయిందండి అలానే మ్యూజిక్ మ్యూజిక్ అంటున్నా కానీ దీంట్లో కూడా చిన్న ఫ్లా ఉంది చాలా మటుకు డైలాగ్స్లో ఓవర్ల్యాప్ అయిపోతున్నాయి ఈ మధ్యన ఓనన్ మామ అది పెద్ద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనుకున్నాడు కానీ నాకైతే డిఫెక్ట్లా ఉంది స్పెషలీ నాన్ నేటివ్ లాంగ్వేజ్ ఆడడం వల్ల అలా టకా టకా డైలాగ్స్ ఆడడం వల్ల అండ్ కాంటెక్స్ట్ కొంచెం మిస్ అవ్వడం వల్ల చాలా అర్థం కావాలి ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని డైలాగులు మిస్ అయ్యాయి అసలు డా రాబర్ట్ డోనీ జూనియర్కి మనకి కాన్ఫ్లిక్ట్ ఎందు రాబాయ్ అన్నట్టు లాస్ట్ క్లారిటీ వచ్చింది ఏదో కాన్ఫ్లిక్ట్ ఉందని ఎగ్జాక్ట్లీ జరుగుతున్నప్పుడు నాకు అంత ఎలగలేదు మీకు ఎలిగితే కింద రాయండి స్క్రీన్ ప్లే గురించి చెప్పాను కానీ స్క్రీన్ ప్లే అసలు ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ఫ్లాష్ దీంట్లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయి మీకు ఆ పెట్టే సీన్ కానీ ఆ టెన్షన్ బిల్డప్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సింక్రనైజ్డ్గా అనిపించింది నాకైతే ఇంకోటి చెప్పాలండి చిన్నప్పుడు మన ఐన్స్టర్ ఎన్నో నీల్స్ బోర్ ఏ అంటారు ఇంటర్ చదివితే పిల్లలందరికీ నీల్స్ బోరు బర్గ్స్ లా ప్రిన్సిపల్ సంథింగ్ ఇవన్నీ ఆ క్లారిటీ ఉంటాయి కదా ఇక్కడ వీళ్ళందరూ ఒకటే టైం లైన్లో ఉన్నారు కలిశారు అది ఇట్స్ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఓ అవునా వీళ్ళందరూ ఒకటే టైం లైన్లో ఉన్నారా వీళ్ళ గురించి కానీ ఫోటోలు తెలియదు గూగుల్ చేసింది లేదు ఫస్ట్ బయటకు వచ్చి ఓ గూగుల్ చేసి నిజమేనా అని తెలుసుకున్నాను మీకు అది ఒక మంచి ప్లెజెంట్ ఫ్యాక్ట్ ఉంటుంది వీళ్ళందరూ ఉంటారు టైం లైన్లో ఇక్కడ చెప్తాను ఒక భగవద్గీత రిఫరెన్స్ ఉంది కొంతమంది మనోబాలు దెబ్బ తినొచ్చు ఆ సీన్ వచ్చే టైమింగ్ టైం బట్టి బట్ అదర్వైజ్ ఓ యాక్చువల్గా అతనికి రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఉందంట మన ఓపెన్ ఐమర్కి ఆ అప్పుట్లో కొంచెం చాలా రిలీజియస్ పర్సన్ స్క్రిప్చర్స్ మీద దాని మీద దీని మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది హిందూ మైథాలజీలో అని కూడా అర్థమవుతుంది మనకి ఆటం బాంబ అంటే అసలు నాకు అప్పట్లో అది పెద్ద రివెంట్ స్టోరీ లాగే గుర్తు కొంచెం రీసెర్చ్ చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి ఎలా అంటే పోలవర్ మీద అటాక్ చేస్తారు వెళ్ళి బాంబే వేస్తారు అంతేగా కేలకతం దుకాన్ మీద హం బాబ్ లాగా దిగ్గి అనుకున్నా కాకపోతే ఇది ఒక ఆమ్స్ రేసు ఇంత జరిగింది ఇన్నేళ్ళు సైంటిస్టులు ఇంత రచ్చ రంబోలా చాలా చాలా బాగా అనిపించిందండి ఇంత జరిగిందా ఇలా జరిగిందా అని అండ్ చూపించే విధానం కూడా నాకు బాగా నచ్చిందండి సో బేసిక్గా నాకు ఎప్పుడైనా ఏకంటే అయినా అయినా తెల్లోడైనా ఎవడైనా మీమేరా కనిపెట్టింది మీమేరా తోపులు అన్నట్టు కొంచెం ప్యాట్రియాటిజం కలిపేసి నేషలిజం కలిపేసి చూపించారనుకోండి నాకు వచ్చే అనిపిస్తుంది అది మన దేశమైనా వేరే దేశమైనా కానీ ఇక్కడ అలాంటి ఆస్పెక్ట్ చూపలేదు వీఆర్ అమెరికన్స్ వీఆర్ ప్రౌడ్ యు ఆర్ పేట ఏం లేదు కేవలం సైంటిస్ట్ పర్స్పెక్టివ్ పొలిటిషియన్స్ ఆర్ యాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసే ఏడన్నా పొలిటిషియన్స్ పొలిటీషియన్సే కదా వాళ్ళు చేసే పెంటెట్లు ఉంటుంది సైంటిస్టుల మైండ్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎలా ఉంటాయి వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ ఎలా ఉంటాయి అది చాలా న్యాచురల్గా చూపించినట్టు అనిపించింది మొత్తానికి రే బార్బెల్ అన్ని పాజిటివ్ చెప్తున్నా నెగిటివ్ చెప్పాలి నువ్వు నెగిటివ్ నా కొడుకు నువ్వు నెగిటివ్ చెప్పబోతే ఎలా అని చెప్పి చాలా మందికి ఫీలింగ్ ఉండొచ్చు దానికోసం అండ్ నాకు అనిపించింది ఆనెస్ట్గా చెప్తాను ఈ సినిమాలు నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే నేను అనుకున్నంత లేదండి క్వైట్ ఆనెస్ట్గా అంటే ఇప్పుడు ఆట ఆటమ్ బాంబు ఉంది అది పేలుతుంది అది ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మల్టిపుల్ ఇప్పుడు లిటిల్ మ్యాన్ ఫ్యాడ్ బాయ్ ఉన్నాయి రెండు ఐ కూడా పేలు ఐ కూడా చూపిస్తాడు ఇది అది అన్నీ అనుకున్నా టెస్టింగే ఈ రేంజ్లో ఉంటే ఆ ప్రాక్టికల్గా అయినప్పుడు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ ఉండింది నా బ్రెయిన్లో కాకపోతే ఈ సినిమా లేదండి నాకు అదొకటి అంత నచ్చలా అంటే అది పెట్టుంటే ఉంటదరా అటు రివెంజ్ ఉంటుంది కదా మరి పోలార్ మీద అటాక్ చేశాక జాపనీస్ హీరోషిమా నాగసాకి అది జరిగిందని చూపిస్తారు దాని ఆఫ్టర్ మ్యాత్ అంతా చూపిస్తారు కానీ అది చూపించుంటే ఇంకొక లాగ్ ఉండేది అంటే ఇప్పుడు ఆ సినిమా అంత ఇంపాక్ట్ వరల్డ్ మీద ఉన్న ఇంపాక్ట్ గురించి కదా అది రియల్ లైఫ్లో చూపించుంటే బాగుంటుంది ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆర్ కన్స్టెంట్స్ చూపించలేకపోయారు బట్ అది ఒకటే చిన్న వెలితి అన్నట్టు అనిపించింది నాకు బట్ అదర్వైజ్ సినిమా మాత్రం అసలు పెట్ట దిష్టి చుక్క కూడా పెట్టలేనంత టైప్లో బాగుందండి వెళ్ళిపోండి సినిమా చూసేయండి ఓపెన్ ఐమర్ రేపు బార్బీ వెళ్తున్నా అని పబ్లిక్ డిమాండ్ వెళ్తున్నా అది ఎలా ఉండదో తెలియదు కానీ ఈ సినిమాతో కత్తే ఉంది బుక్ చేసుకుని టికెట్లు వెళ్ళిపోండి అంతే సో ఇదండి మన ఓపెన్ ఎమర్ రివ్యూ నచ్చినా అనుకున్నాను నచ్చకపోయినా కింద రండి నచ్చలేదు అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి చూసిన బాల్ పిచ్చి మీటింగ్స్ కదా మళ్ళీ వచ్చేవారం థ్యాంక్ యూ